మార్నింగ్ అందరికీ టిక్ టాక్ బ్యాన్ గురించి ఒక రెండు మాటలు చెప్దామని యాక్చువల్గా బ్యాన్ చేయడం వందకు వంద శాతం మంచి నిర్ణయమే కాకపోతే ఏంటంటే ఒక ఏదైనా యాప్ చైనా నుంచి వచ్చినా లేకపోతే ఏ ఇతర దేశాల నుంచి వచ్చినా కూడా దాన్ని క్లీన్గా మనం అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ ఏది పంపించాలా వద్దా దీన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి అన్నీ చూసుకొని పంపిస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఒకసారి యాప్ వచ్చిన తర్వాత అది ఎవరిది ఏంటి అని తెలుసుకునే అవకాశం చాలా తక్కువ మంది తెలుసుకుంటారు అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండి మనకు బాగా కనెక్ట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా దానిలో వీడియోలు ఏదైనా కావచ్చు ఏ యాప్ కానీ దానికి మనం కోర్స్ కొంతమంది ఎడిక్ట్ అవుతుంటారు కొంతమంది ఏమో వీడియోలు పెట్టిపోతుంటారు కొంతమంది ఏమో ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంటారు సో ఇలాంటి యాప్స్ ఏవైనా కానీ అది చైనా నుంచి కానీ లేకపోతే ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ దాని సెక్యూరిటీ ఫీచర్స్ చూసుకుంటూ చూసుకుంటే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం మళ్ళీ మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సేమ్ ఇలాంటి యాప్లనే కూడా మన కంపెనీస్ తయారు చేసి ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే దానిలో ఫీచర్స్ ఉన్నాయని వెళ్తున్నారు కానీ మరి చైనా మీద ఎవరికి ప్రేమ ఉండి కాదు సో అలాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో మన దగ్గర కూడా అది డెవలప్ చేసి ఇప్పుడు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి నేను కూడా చూశాను రొపోసోలో రొపోసో ఒకటి ఇండియన్ యాప్ బాగా బాగానే ఉంది హలో ఇండియా ఒకటి ఉంది దాని తర్వాత మిత్రం యాప్ ఏమో క్లోనింగ్ యాప్లా ఉంది వీడియోస్ ఏమో అప్లోడ్ కావట్లేదు ఇలాంటివి కొంచెం డెవలప్ చేసుకొని బాగుంటే బాగుంటుంది ఎనివే చాలా మంచి నిర్ణయం మోదీ గారు తీసుకుంది ఇది ఒక్కటే కాదు ఇంకా చైనా ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్స్ చూసారా దాదాపు ఐదు వేల రూపాయల ఫోన్లో అన్ని ఫీచర్లు పెట్టేసి మనకి ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎకానమీ బేస్డ్ కంట్రీ కాబట్టి అవి కూడా కొనేస్తున్నారు సో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించి సేమ్ ఫీచర్స్తో మనకు కూడా అదే ప్రైస్తో చేసి చేస్తే మన వాళ్ళకి పని దొరుకుతుంది అండ్ ద సేమ్ మిగతా వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి అలాంటివి చేస్తూ వందకి వంద శాతం ఈ యాప్ ని బంద్ చేయడం అనేది ఈ ఒక్క యాప్ అనే కాదు టోటల్ గా చైనా యాప్స్ అన్నిటి కూడా బంద్ చేయడం చాలా గొప్ప నిర్ణయం సాహసోపేత నిర్ణయం థ్యాంక్ యూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి